Hi, hello everyone. This is your coach Vishnuvardhan Jagannatham. Welcome back to my channel Shadow Boxing Studio. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఫస్ట్ వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అట్లాగే మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలంటే కనుక డిస్క్రిప్షన్ లో నిన్న ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అవి ఫాలో అయిపోయి అక్కడ నుంచి నన్ను మెసేజ్ చేసి మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మన స్కెడ్యూల్ ప్రకారం ఇది ట్యూస్డే కాబట్టి సో ట్యూస్డే వచ్చేసరికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనమాట. ఈరోజు మన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వచ్చేసరికి మనం నెక్ చేద్దాం. ఇది ఈ పార్ట్కి నెక్, ఈ నెక్ మజిల్స్కి, ట్రాప్స్కి. దీన్ని ఏమంటారు అంటే నెక్ మజిల్స్ని ట్రాప్స్ అంటారు, ట్రెపీజియం. ఓకే, సో ఈ నెక్ మజిల్స్ని మనం స్ట్రెంగ్త్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈరోజు ఎట్లా స్ట్రెంగ్త్ చేసుకోవాలి, వాటి వల్ల యూజెస్ అని చూద్దాం. అసలు దీనివల్ల యూజెస్ ఏంటి అంటే, ఫస్ట్లీ ఈ నెక్ మజిల్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి నాకౌట్ పంచెస్ పడినా కానీ మనం తట్టుకోగలం. అంటే అట్లా ఇప్పుడు మనం కామన్గా నార్మల్గా బాక్సింగ్ రింగ్లో ఆడతాం, అప్పుడు నార్మల్గా టచ్ చేస్తాడా గట్టిగానే హార్డ్గా అటాక్ చేస్తాడు. అదే మన పొరపాటు మనం గాడ్ దిగినప్పుడు కానీ మనం కొంచెం అటు ఇటు అలర్ట్గా లేని టైంలో అంటే పొరపాటున తగిలినప్పుడు మనం నాకౌట్, గట్టిగా తగిలినప్పుడు నాకౌట్ అయిపోతాం కింద పట్టి. సో ఆ నాకౌట్ అవ్వకుండా నేను మీకు చెప్తాను ఈ టిక్, ఈ ట్రిక్ ఇంతవరకు మీకు ఎక్కడ యూట్యూబ్లో చెప్పుకుంటారు, ఎవరు చెప్పుకుంటారు. సో నేనే ఫస్ట్ టైం చెప్తున్నాను, బాగా వినండి, బాగా ప్రాక్టీస్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లా అయితే మీకు అర్థమవుతుంది. ఇందులో కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ మనం చేయాల్సిన ఏంటంటే నెక్ని కొన్ని కామన్గా స్ట్రెచెస్ ఉంటాయి. మనం అంతకుముందు స్ట్రెచెస్ వీడియోస్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. కొన్ని స్ట్రెచెస్ చేయడం వల్ల ఏంటంటే మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. ఎందుకంటే మనం నైట్ అంతా పడుకుంటాం, రిలాక్స్ స్టేట్లో ఉంటుంది బాడీ అంతా, ఈ మజిల్స్ అనేవి యాక్టివ్గా అలర్ట్గా ఉంటాయి. పొరపాటు ఇప్పుడు మనం చేసేస్తాం అనుకోండి, ఏమవుతుందంటే అవి పట్టేస్తాయి. అట్లా పట్టకుండా మనం ఫస్ట్ స్ట్రెచెస్ చేసుకోవాలి. చలో ఫస్ట్ ఎట్లా చూద్దాం. స్టాండర్డ్ డిస్టెన్స్ నుంచోండి, హ్యాండ్స్ హిప్స్ మీద పెట్టుకోండి. చలో అప్ అండ్ డౌన్, వన్, కళ్ళు మూయొద్దు, కళ్ళు తెరుచుకోండి, టూ, త్రీ, ఫోర్. స్లోగా చేయండి, బాగా వెనక్కి, బాగా ముందుకి. ఇట్లా 10 కౌంట్స్ చేయండి. ఓకే, నేను 5 చేసి చూపించాను సైడ్ టు సైడ్. 1, 2, 3, 4, 5. ఓకే, ఇప్పుడు బ్యాక్ పెట్టి హాఫ్ రొటేషన్. 1, 2, 3, 4, 5. ఫ్రంట్ పెట్టి హాఫ్ రొటేషన్. 1, 2, 3, 4, 5. ఓకే, చదువు ఇప్పుడు ఏంటో ఫుల్ రొటేషన్. 1, 2, 3, 4, and 5. రివర్స్. 1, 2, 3, 4, and 5. చేసాం కదా. ఇప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్ ఉంటుంది, హెడ్ రొటేషన్. ఇది కూడా బట్ ఇది ఎట్లా చేయాలంటే నెక్ మజిల్స్ అన్ని క్రియేటెడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ ఇక్కడ ఇట్లా పెట్టుకొని లాక్ చేయండి. ఇప్పుడు నెక్ అనేది పైకి వస్తుంది కదా, పుట్ చేయండి. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, and 5. ఇట్లా నార్మల్గా రివర్స్తో చేయండి, 10 కౌంట్స్ చేయండి. నేను 5 చేసి చూపించాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి నెక్కి మనం ఒక హెడ్ని కొంచెం సైడ్కి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి, ప్రెషర్ పెట్టి. అది ఎట్లా చూపిస్తాను, జాగ్రత్తగా చేయండి. ఇంటి దగ్గర సర్రై ఫస్ట్ క్లాత్ కానీ టవల్ కానీ తీసుకోండి. నా దగ్గర క్లాత్ టవల్ ఇప్పుడు అవైలబుల్లో లేదు, నేను గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి. నేను యూస్ చేసే జాకెట్ ఉంది, ఇది వైట్ అయినా సరే ముక్కైనా సరే నేను చూపించాల్సిన ప్రాబ్లం లేదు. ఏం లేదు, సింపుల్, ఇట్లా పెట్టుకోండి. ఇది ఫస్ట్ ఈ క్లాత్ తీసుకున్నాను, దీనికి గోడకు పెట్టాను కదా. ఫస్ట్ ఏం లేదు, నెక్ అనేది వాల్ కానిచ్చి ఇట్లా ఇట్లా ప్రెస్ చేసుకుని, అంటే ముందుకి పైకి, పైకి కిందకి. ఆ తర్వాత సైడ్ చూడండి, నెక్స్ట్ సైడ్ కూడా. ఇట్లా అనమాట, ఇట్లా మీరు కొన్ని సేఫ్గా చేయండి. పొరపాటున ఏదైనా అయితే మళ్ళీ నెక్ పెయిన్
ఈ నెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం నాకౌట్స్ నుంచి తట్టుకోవడానికి నెక్ మజిల్స్ గట్టిగా ఉంటే చాలా మంచిది. మెయిన్ ఏంటంటే ఈ మజిల్స్, ఈ పార్ట్ అనమాట, ఈ పార్ట్ నుంచి ఇక్కడ దాకా మనం మజిల్స్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి. అవి కూడా ఎట్లా ఇప్పుడు చూపించేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను నెక్ స్ట్రక్స్ చేయాలి. నెక్ స్ట్రక్స్ వచ్చేసరికి నాకు ఇప్పుడు అవైలబుల్గా లేదు గ్రౌండ్లో. నేను ఇప్పుడు ఆ క్లిప్స్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇప్పుడే నెక్స్ట్ వచ్చే క్లిప్పే అది. ఇంటి దగ్గర నేను చేసి చూపించేస్తాను మీకు అవి. అది ఒకటి నెక్ డంబెల్ అయిపోయేది. ఫస్ట్ ఇప్పుడు నెక్ స్ట్రక్స్ చేద్దాం, ఆ తర్వాత నెక్ డంబెల్ లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు మనం నెక్ స్ట్రక్స్ చేద్దాం. నెక్ స్ట్రక్స్ వచ్చేసరికి ఎట్లా చేయాలో చూడండి కరెక్ట్గా. ఇది బాగా చేయండి. కొంచెం దీనికి ఏంటంటే కొంచెం హెయిర్ తక్కువ ఉంటే బెస్ట్, లేకపోతే కొంచెం మండుతుంది ఈ పార్ట్. జాగ్రత్తగా చేయండి. కింద నేను ఇక్కడ నాకు స్పాంజ్ మ్యాట్ ఉంది కింద, దాని మీద నేను ఫ్లెక్స్ లాంటిది వేసుకున్నాను. ఒకవేళ మీకు ఇట్లాంటి వేలు లేకపోతే దుప్పట్లు పరుచుకోండి ఏమన్నా, లేదా మెత్తడి ఏమైనా పెట్టుకుని మరీ నీలమేం చేశారంటే తలనొప్పి వస్తుంది. కిందన కొంచెం టవల్ కానీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని చేయండి. జాగ్రత్తగా చేయండి. ఇవి మైక్ టైసన్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. మైక్ టైసన్ బాగా చేసేవాడు, అందుకే అతను నెక్ లావుగా ఉంటుంది. ఓకే, చాలా ఇప్పుడు చూద్దాం. సింపుల్ ఏం లేదు, ఇట్లా ఉన్నారు కదా. పడుకున్న తర్వాత హ్యాండ్ని ఇట్లా పెట్టి మీకు కుదరకపోతే హ్యాండ్స్ కింద పెట్టుకోండి, కింద పెట్టుకోండి ఫస్ట్ ప్రాక్టీస్ టైంలో. ఇట్లా చేయండి. ఆ తర్వాత ఏంటంటే ఇట్లా చేయండి. అలవాటు పడిన తర్వాత జాగ్రత్తగా చేయండి, లేకపోతే తమ వెనుకుతుంది. స్లోగా చేయండి. ఇది గైస్ చూసారు కదా, ఇవి నెక్ స్ట్రక్స్ అన్నమాట. నెక్ స్ట్రక్స్ చూసేసారు కదా, అవి మైక్ టైసన్ నెక్ స్ట్రక్స్ అన్నమాట. మైక్ టైసన్ అవే ఎక్కువ వర్కౌట్ చేసేవాడు నెక్కి, అందుకే ఆయనది నెక్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఆయనకి ఎంత అటాక్ తగిలినా కానీ, పంచ్ గట్టి తగిలినా కానీ తట్టుకునేవారు. ఇప్పుడు మనం ఇంకోటి వర్కౌట్ చూద్దాం. దీనికోసం నేను ఎక్కువ హెవీ వెయిట్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇది బాగా అలవాటు, ఎప్పటి నుంచో చేస్తున్నాను. మీరేంటంటే లైట్ వెయిట్ తీసుకోండి, డంబెలే కాదు ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు వెయిట్ అనేది. నాకు డంబెల్ ఉంది కాబట్టి ఈజీగా నేను డంబెల్ తీసుకుంటాను. ఈ డంబెల్తో ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ డంబెల్తో పాటు ఎట్లా అంటే ఒక క్లాత్ తీసుకోండి. క్లాత్ కానీ ఏదైనా సరే మీకు అవైలబుల్గా ఉన్నది. నాకు క్లాత్ అవైలబుల్గా ఇది మా ఇంట్లో వేసుకోబడి ఉంది. ఓకే, నేను క్లాత్ని ఇట్లా టూ ఎండ్స్ తీసుకుంటాను. టూ ఎడ్జెస్, ఈ టూ ఎడ్జెస్ని ఎట్లా అంటే ఇట్లా పట్టుకుంటాను నేను, ప్లేస్ చేస్తాను. ఇట్లా ప్లేస్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది కదా, ఇట్లా వచ్చింది కదా. దీన్ని ఎట్లా అంటే దీనికి డంబెల్ కట్టేసి చూస్తాను, చూపిస్తాను చూడండి. సింపుల్ ఏం లేదండి, ఇట్లా పెట్టాలి కదా డంబెల్ని ఇట్లా ప్లేస్ చేయడం. ఇది ఉంది కదా నాట్, ఇట్లా నాట్ వేయడం మధ్యలో చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఒక నాట్ వేసుకుందాం. జారిపోకుండా ఇట్లా వేసాం కదా, ఇప్పుడు ఇట్లా వేసిన దాన్ని ఎట్లా అనేది చూద్దాం. చూడండి, సింపుల్. లైట్ వెయిట్ తీసుకోండి, ఇబ్బంది పడద్దు. నేను ఇప్పుడు నోట్తో పట్టుకొని చేయబోతున్నాను. మీరు హెవీ వెయిట్ అయితే ప్రాబ్లం అవుతుంది. చూడండి, సింపుల్. ఇట్లా అనమాట, ఇట్లా ఒక 10 కౌంట్స్ అట్లా చేయండి. నేను ఆపుకున్న 50 కౌంట్స్ చేస్తాను. సో ఈ వీడియో కోసం నేను 10 కౌంట్సే చేసి చూపించాను. నేను చేశాను కదా అని చెప్పి ఎక్కువ పెడితే చేతిది 11.3 కేజీస్, 25 పౌండ్స్ది. 25 పౌండ్స్ మనం కేజీస్లో కన్వర్ట్ చేసుకుంటే 11.3 కేజీస్ దాకా వస్తుంది. నేను కొంచెం ఇది ఎక్కువ వెయిట్ అనమాట. మీరు ఇంత వెయిట్ తీసుకొని చేస్తే ఫస్ట్ బేసిక్ తక్కువ వెయిట్తో తీసుకొని చేయండి. ఇట్లా మీరు కట్టుకునే విధానం ఏదైనా సరే పర్లేదు. అండ్ ఇప్పుడు మనం నోట్తో ఇట్లా చూసాం కదా, ఇట్లా ఎట్లా చేయాలో ఇట్లా జాగ్రత్తగా చేయండి. చూడండి, కరెక్ట్గా పెట్టి బాడీ కిందకి వెళ్ళకూడదు, నెక్ మాత్రమే అప్ అండ్ డౌన్ ఇట్లా పెట్టుకొని నెక్ మాత్రమే అప్ అండ్ డౌన్. చూడండి, కళ్ళు తెరవండి, కళ్ళు మూసుకోవద్దు. ఇట్లా చేయండి ఒక 10 కౌంట్స్. అట్లా రెపిటేషన్, ఒక సెట్కి 10 రెపిటేషన్స్ చేశారనుకోండి, అట్లా 3 సెట్స్ చేయండి. అట్లా తర్వాత సెట్స్ ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఇంకొక టెక్నిక్ చూద్దాం. దీంతో మనం నెక్ కట్టుకొని, అది కూడా ఇక్కడ నాకు చూపించడం అవ్వదు కాబట్టి నేను ఇంటి దగ్గర చూపించేస్తాను. నా క్లిప్స్ యాడ్ చేసేస్తాను, చూసేయండి.
అండ్ ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను గ్రౌండ్ లోనే మనకి ఇంకా సింపుల్ గా ఏదైతే చేయొచ్చు దేనితో చేయొచ్చు ఇప్పుడు నాకు టైర్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడు దాకా ఈ వెనకాల ఈ మజిల్స్కి చేసాం కదా, ఇప్పుడు ఈ పార్ట్కి చేద్దాం. చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ పార్ట్ అనమాట, ఈ నెక్ పార్ట్ ఈ ట్రాప్స్ మజిల్స్ పెరగడానికి చేద్దాం. ఇది ఎట్లా అంటే మనం టైర్ ఉంది కదా, నా దగ్గర ఇప్పుడు టైర్ ఉంది ప్రజెంట్. ఈ టైర్కి మన సెంటర్ పార్ట్లో మనం పట్టుకోవాలి. దగ్గర కొంచెం చూపించు, చూడండి ఇది టైర్కి సెంటర్ పార్ట్. ఓకే, ఈ సెంటర్ పార్ట్లో నేను పట్టుకోవాలి. ఇది లేకపోతే ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది. అలా పట్టుకుని లిఫ్ట్ చేసాం కదా, ఇట్లా పట్టుకొని లిఫ్ట్ చేసిన తర్వాత 1, 2, 3, 4, 5 నేను మీకు 5 కౌంట్స్ చేసి చూపించాను. ఎక్కువ కౌంట్స్ చేసే వీడియో లెంత్ అయిపోతుంది. మీరు ఇట్లా దీన్ని 10 కౌంట్స్ ఇట్లా చేయొచ్చు. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ, మీరు కావాలంటే తక్కువ వెయిట్లో కూడా చేసి తీసుకొని చేయొచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ వెయిట్ నుంచి చేయండి, ఎక్కువ వెయిట్ నుంచి చేసి మెడ పట్టకపోవడం ఇబ్బందులు పడటం కన్నా లైట్ వెయిట్తో చేస్తే చాలా బెస్ట్. ఓకే, టైర్ వర్కౌట్ అయిపోయింది. మీరు ఇట్లా టైర్తోనే కాకుండా మీరు ఇంటి దగ్గర టైర్ కుదరలేదు అనుకోండి, బకెట్స్తో కూడా చేయొచ్చు. 2 ఈక్వల్గా వెయిట్స్తో ఉన్నది ఏదైనా తీసుకోండి. సో బకెట్ అయితే బెస్ట్. నేను బకెట్స్తో కూడా చేసి నేను క్లిప్ యాడ్ చేశాను ఇంటి దగ్గర చేసి. సో బకెట్తో తీసుకొని కూడా బకెట్తో మనం ఎట్లా చేయొచ్చు వర్కౌట్ అనేది నేను మీకు చేసి చూపించేస్తాను. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఓకే గైస్, నేను ఈ వీడియో క్లిప్ని నైట్ మోడ్లో షూట్ చేసినందుకు ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ క్లిప్ని ఇంతకుముందే షూట్ చేశాను. అదేమైందంటే నిన్ననే షూట్ చేశాను, అదేమైందంటే సరిగ్గా వీడియో ప్లే అవ్వట్లేదు, స్ట్రక్ అయిపోయింది మొత్తం. అందుకని ఈ క్లిప్ అండ్ ఇంకో నెక్స్ట్ క్లిప్ కూడా నేను ఇక్కడే నైట్ టైమే షూట్ చేస్తాను. మళ్ళీ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఛానల్ని, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసేద్దాం. ఇప్పుడు నేను ఇందాక మీరు టైర్తో చూసారు కదా, ఇట్లా నేను చేసిన టైర్ తోటి. నేను అందరి దగ్గర టైర్ ఉండదు కాబట్టి నేను బకెట్తో చూపిస్తాను. ఇంటి దగ్గర మన ఇంట్లో అందరి దగ్గర బకెట్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక బకెట్ ని ఇట్లా బకెట్ తీసుకున్నాను. బకెట్లో ఏంటంటే కొంచెం వాటర్తో ఫిల్ చేయండి. నేను తక్కువ వాటర్తో తీసుకోండి ఫస్ట్, ఎందుకంటే మీరు స్టార్టింగ్లో ఎక్కువ వాటర్తో చేశారంటే కనుక మీకు పట్టుకుపోతే. స్టార్టింగ్ తక్కువ వెయిట్తో చేయండి. అండ్ అట్లాగే ఇది ఎట్లా చేయాలో చూద్దాం. ఇట్లా పట్టున్నారు కదా, జస్ట్ ఏం లేదు, ఈ నెక్ మజిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6 ఇట్లా అనమాట. ఇట్లా ఈ నెక్ మజిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నెక్ మజిల్స్ పెరుగుతాయి. సేమ్ ఇట్లాగే ఇదేంటంటే ఇట్లాంటిది ఇంకొక బకెట్ తీసుకోండి. ఇట్లాంటి బకెట్ కాకుండా సేమ్ ఇదే వెయిట్తో ఉన్న ఇదే తీసుకోండి. ఇట్లా చేయండి, అప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా నెక్ మీద పెట్టండి. మళ్ళీ నేను టైర్తో ఏదైతే వర్కౌట్ చేసానో అదే మీకు పవర్ దీని మీద చూపిస్తుంది. హ్యాండ్స్ ఇటు కాకుండా ఇటు సైడ్ తిరిగి ఉండాలి. ఓకే, ఇట్లా పట్టుకున్న తర్వాత నా ఇక్కడ పెట్టుకొని వెయిట్ ఏం లేదు కాబట్టి కాళ్ళ కింద. సో మీరు కాళ్ళను కొంచెం ఎత్తులో పెట్టుకోండి. జస్ట్ లైక్ స్టూల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, స్టూల్ కానీ చైర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ హ్యాండ్స్ మాత్రం చైర్లో పెట్టకండి, మంచం మీద పెట్టుకుంటే బెస్ట్. చైర్లో పెట్టడం వల్ల చైర్ వెనక్కి జరిగితే కింద పడిపోతారు. ఏదైనా జరగకుండా ఉండేదైతే, వెనక్కి జరగకుండా ఉండేదైతే బెస్ట్. మంచం అయితే హ్యాపీ, మంచం అయితే వెనక్కి జరగదు కాబట్టి. చలో ఇప్పుడు చూడండి, ఇట్లా పెట్టాను కదా నేను వెనక్కి. దీన్ని ఇప్పుడు ఈ నెక్ మజిల్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే చూడండి, ఈ మజిల్స్ మీద ప్రెషర్ పడేటట్టు చేయాలి. ఓకే, ఇదేంటంటే మీరు ఈక్వల్గా బెండ్ అవ్వాలి. ఈక్వల్గా హ్యాండ్స్ పెట్టి బెండ్ అవ్వకపోతే ఒక మజిల్ పైకి ఒక మజిల్ కిందకి ఉండిపోతుంది. నాకు అట్లాగే జరిగింది. నేను 2014 అట్లాగే జరిగింది. సరిగ్గా చేయడం వల్ల లెఫ్ట్ సైడ్ది పెరిగిపోయింది మజిల్, రైట్ సైడ్ పెరగలేదు. రెండు మజిల్స్ మనం ఈక్వల్గా కాన్సన్ట్రేట్ చేద్దాం. అంటే హ్యాండ్స్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. కరెక్ట్గా చూడండి, స్లోగా చేయండి. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6 ఇట్లా 10 కౌంట్స్ చేయండి. నేను 5 కౌంట్స్ చేసి చూపిస్తున్నాను, ఎక్కువ కౌంట్స్ చేయలేను, చేసి చూపించలేను. కరెక్ట్గా చేయండి, చెప్పాను కదా మీకు బాడీ వెయిట్ కరెక్ట్గా పెట్టకపోతే ఇది ఇట్లా పెరిగిపోతుంది, ఒకటి ఇట్లా ఉండిపోతుంది, లేదా ఇది పెరిగిపోతుంది ఇట్లా ఉండిపోతుంది. హ్యాండ్స్ కరెక్ట్గా పెట్టుకోండి, మీ ప్రెషర్ కరెక్ట్గా పడుతుంది చూడండి. కాన్సన్ట్రేషన్ మీకు ఆ మజిల్ మీద పెట్టాలి, అప్పుడే మజిల్ గ్రోత్ అవుతుంది. ఓకే, చలో గాయస్, ఇప్పుడు వర్కౌట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం
ఒక సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను నేను మీకు, టిప్ అన్నమాట. మనకి నాకౌట్స్ పడకుండా ఉండాలి అంటే ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా అనుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మనకు తిరిగి అల్లి గిలికి తిరగడం అంటారు కదా, చిన్నపిల్లలు తిరుగుతుంటారు కదా ఇట్లా. వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఇట్లా రౌండ్గా తిరగండి ఇట్లా. సో ఎక్కువసేపు ఇటు అండ్ రివర్స్లో కూడా, ఆపోజిట్ సైడ్స్లో కూడా ఇట్లా స్పీడ్గా తిరగండి. స్పీడ్గా, స్లోగా కాదు, స్పీడ్గా తిరగడం వల్ల ఏమన్నా ఇప్పుడు కొన్ని రోజులు మీకు కళ్ళు తిరుగుతాయి అట్లా అనిపిస్తుంది. అట్లా రోజు చేసిన తర్వాత సెట్ అయిపోద్ది, ప్రాబ్లం ఏమి ఉండదు. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు రింగ్ మీద కూడా ఏదైనా పంచ్ తగిలినప్పుడు, దిమ్మ తిరిగినప్పుడు, అంటే ఒకసారి మన మహేష్ బాబు అన్నారు కదా ఎవడు కొట్టి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో, సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఒకరిని మిమ్మల్ని గట్టికి కొట్టినప్పుడు కూడా మీకు ఫేస్ కూడా బ్లర్ అయ్యి, అంటే మైండ్ బ్లర్ అయ్యి బ్లాంక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ టైంలో ఏంటి కళ్ళు తిరుగుతాయి. అట్లా తిరగకుండా ముందుగానే మనం ఇచ్చే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం దాన్ని ఆపచ్చు. ఓకే, ఇది యువర్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మీకు ఏ టెక్నిక్, ఏ టాపిక్ నచ్చిందో ఓకే ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. వ్యూవర్స్ నేను మీకు బెస్ట్ ఇవ్వాలని, ఇంతవరకు యూట్యూబ్లో ఎవరికి చెప్పాలని, అందరికీ ఉపయోగపడాలని, మన బాక్సింగ్ గేమ్, కిక్ బాక్సింగ్ గేమ్ బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేశాను. నేను నాకు ఇష్టంతో ఎంతో కష్టమైనా సరే నేను మీకు వీడియోస్ చేసి పెడుతున్నాను, ఇది బెస్టే ఇస్తున్నాను అనుకుంటున్నాను. మీరు అట్లా వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి, కమెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుని నాకు ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీకు అన్ని వీడియోస్ అన్నీ వస్తాయి. ముందు ముందు నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను సెల్ఫ్ డిఫెన్స్ గురించి, అన్నిటి గురించి. ఇది మీకు నచ్చితే కింద లైక్ చేసి వెళ్ళండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదో కూడా నాకు చెప్పండి, కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ మిస్టేక్ని నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకోండి నేను ట్రై చేస్తాను. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, ఎందుకంటే చాలామందికి బాక్సింగ్ కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ బయటకు వెళ్తే వెలకి వెళ్ళి ఫీజులు అవుతాయి, పేదోళ్ళు ఉంటారు నేర్చుకోలేక. వాళ్ళకి చాలామందికి ఇది ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు షాడో బాక్సింగ్ స్టూడియో. బాయ్.